ఈటల ఎట్లుండొచ్చు అంటారు ఆయన ఫ్యూచర్? అంటే ఈటల నిర్ణయం ఒక ఇప్పటికే చెప్పిండు, మేము గడికోసారి పార్టీలు మారేటువంటి వ్యక్తులం కాదు అనేటువంటి మాట చెప్పాడు. నాకు తెలిసి ఆయన భారతీయ జనతా పార్టీలోనే ఉంటుండొచ్చు, కాకపోతే ఆయన ప్రచార కమిటీతో ఏదో ఒకటి ఇస్తుండొచ్చు. కాకపోతే ఏంటంటే ఈటల మీద కాంగ్రెస్ పార్టీ ఫోర్స్ అయితే పెట్టింది, గట్టిగా పెట్టింది ఆయనకు. నేను ప్రత్యక్షంగా విన్న మాట ఏంటంటే నచ్చిన పోర్ట్ఫోలియో ఇస్తామనేటువంటి ఆఫర్ అయితే కాంగ్రెస్ పార్టీ ఈటల రాజేందర్ గారి ముందు పెట్టింది, ఇంతవరకు నాకున్నటువంటి సమాచారం. ఈటల రాజేందర్ గారు బీజేపీలో ఉంటే ఈటల రాజేందర్ గారు బీజేపీ అనేటువంటి బండికి తాళ్ళు కట్టి గుంజుకపోవాలి, ఏది రూరల్ ప్రాంతాల్లో, అర్బన్ లో అవసరం లేదు. ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ బండి ఎక్కిపోవచ్చు ఆయన, అంటే కొద్దిగా తేడా ఉంటుంది అది అది జరుగుతుంది.